విద్యుత్ పూర్తి కాలేదు కదా, అది అది పూర్తి అవ్వాలి. ఆ కడపలోది సోలార్ పవర్ది పూర్తి కావాలి, అనంతపురంలోది పూర్తి కావాలి. అవి పూర్తి అయితే ఖచ్చితంగా వీటి మీద భారం ఉండదు. పూర్తయితే అవి కాలేదు కదా, అయ్యేదాకా ఆగుతారా, అవి వస్తున్నాయని ఇప్పుడేనో నోళ్ళు ఎనబెట్టుకుంటారు. మబ్బుల్లో నీళ్లు ఉన్నాయని ముంత వలక పోసుకోకూడదు కదా, వచ్చేదాకా నడపాలి కదా. అవి రావట్లేదు కదా, అవి ఇంకా అవ్వలేదు కదా. అది నెంబర్ వన్. ఇంతకు ముందు మనం చెప్పుకుంది ఇప్పుడు కూడా తక్కువ రేటుకు వస్తాయి జల విద్యుత్, సోలారు, ఇవి కూడా విండ్ పవర్ కూడా. ఇది అట్లా కాదు కదా, అవి ఇంకా అవ్వలేదు కదా, అది అయ్యేదాకైతే ఇది కావాలి కదా. రెండవ పాయింట్, ఇప్పుడు ఈ పవర్కి సంబంధించిన క్రైసిస్లో అవుతున్నది అడ్మినిస్ట్రేటరియల్ లాప్సెస్. ఎలా అంటే ఇవాళకి కూడా పవర్ ఇస్తాను అంటుంది సెంట్రల్, ఇవ్వనంటలా బొగ్గిస్తానంటోంది సెంట్రల్, ఇవ్వనంటలా డబ్బు కట్టాలి. ఇక్కడ చంద్రబాబు గారి హయాంలోనే బోలెడని బకాయిలు ఉన్నాయి, ఆ బకాయిలు వారసత్వంగా వచ్చినాయి వీళ్ళకి. ఇప్పుడు ట్రూఅప్ ఛార్జీలైనా అందులోయే, ఈ అయినా అందులోయే, అవి ఇప్పటికిప్పుడు పరిష్కారం కావు. ఆల్టర్నేటివ్ ఏంటి, ప్రత్యామ్నాయం ఏంటి? అప్పట్లో వాస్తవంగా కరెంటు సంస్థల్ని అమ్మేయడానికి రెడీ అయ్యారు. మొన్న ఎలక్షన్లో బాబు గారు గెలిచుంటే కరెంటు సంస్థలు ప్రైవేట్కి వెళ్ళాయి, అది జిందాలగోళ్ళకి, లేకపోతే కనుక వీళ్ళు దాని పేరు రిలయన్స్ వాళ్ళు ఇద్దరు కూడా కొనుక్కోవడానికి రెడీ అయ్యారు. లైక్ అంతా వాళ్ళకి కాగితాలు అవి కూడా ఇచ్చేశారు. కాకపోతే చివరి నిమిషంలో గవర్నమెంట్ రావడం వల్ల ఆగింది. ఈయనకి పవర్ గురించి బాగా తెలుసు, జగన్మోహన్ రెడ్డికి, ఆయనకే పవర్ ప్లాంట్. అట్లాంటి మనిషి ఇక్కడేంటి, మీకు ప్రతిరోజు కరెంట్ డిపార్ట్మెంట్లో పనిచేసే ప్రతి ఒక్కళ్ళకి తెలుసు బొగ్గు నిల్వ ఎంత ఉందో లిస్ట్ ఉంటుంది, అలాగే కరెంట్ ఎంత ఉందో లిస్ట్ ఉంటుంది. పీక్ అవర్స్ అంటారు, అంటే అదనంగా వాడేటు మనం ఛానళ్లలో ప్రైమ్ టైం అంటాం కదా వీళ్ళకి, అవి పీక్ అవర్స్. ఆ పీక్ అవర్స్లో ఎంత అవసరం ఉంటుంది అనేది లెక్క ఉంటుంది. ఇవాళ వచ్చిన లెక్క, ఇవాళ రేపు ఆదివారం డొమెస్టిక్ పవర్ ఎక్కువ వాడతారు, ఇండస్ట్రియల్ తక్కువ వాడతారు, మిగతా రోజుల్లో కమర్షియల్ పవర్ ఎక్కువ ఉంటుంది, డొమెస్టిక్ పవర్ తక్కువ ఉంటుంది, ఇది ఒక లెక్క ఉంటుంది. ఆ లెక్కలు తెలియని అమాయకత్వం కాదు, అక్కడ తెలుసు. కానీ మన జేబులో నుంచి పైసా తీయొద్దు, క్రైసిస్ అడ్డం పెట్టి సెంట్రల్కు లెటర్ రాసి రచ్చరచ్చ చేసేస్తే వాళ్ళు ఏదో రూపంలో సరే ముందు బొగ్గు తీసుకుపో, కరెంటు వాడుకో అని చెప్పాలి. మళ్ళీ వీళ్ళ సంక్షేమం వీళ్ళు తగలబెట్టుకోవాలి డబ్బులు. అవి మాత్రం సెట్రైట్ చేయకూడదు వ్యవస్థలు. అది ఎప్పుడు క్రైసిస్లో ఉండి దాని కరెంట్ వస్తే జగను, పోతే మోడీ. ఇది ఒక ఎమోషనల్ ఓట్ బ్యాంక్ కిందకు మార్చుకోవాలి. అంతే తప్పించి దీనివల్ల జనం చంద్రబాబుని ఈయన్ని కంపేర్ చేస్తారు అనుకోవట్లే. బాబు టైంలో మిగులు కరెంట్ వచ్చి జగన్ టైంలో కరెంటు తక్కువ ఎందుకు వచ్చింది, 20% పవర్ ఎక్కువ అంటున్నారు, వినియోగం అంటున్నారు. అప్పుడు 125% ఉంది, 125% కరెంటు ఉత్పత్తి ఉంటే ఇప్పుడు 20% పోని ఎక్స్ట్రా అనుకుంటే 5% ఇంకా ఎక్కువ మిగలాలిగా మనకి. అప్పుడు 100కి 125 ఉంది, అప్పుడు ఈయన చెప్తుంది 20% ఇప్పుడు ఎక్స్ట్రా వాడుతున్నారు, అప్పుడు 100కి 26 అయితే ఇంకా 5 ఎక్స్ట్రా మిగలాలిగా. ఎందుకు తగ్గింది, అసలుకే కోసం ఎందుకు వచ్చింది అంటే ఇక్కడ నెంబర్ వన్ వినియోగం పెరిగింది. ఎందుకు పెరిగింది, ఉచితాలు అనేటువంటిది అవసరాలకు వాడట్లా, ఉచితాలు అనేది వినోదానికి విలాసానికి వాడుతున్నారు. టీవీలు, కలర్ టీవీలు, లేకపోతే కనుక ఏసీలు గీసీలు కొనేశారు, దానివల్ల వాడకం, డొమెస్టిక్ పవర్ వాడకం పెరిగిపోయింది. అది నెంబర్ వన్. ఇవాళ చాలామంది అది లేకపోతే ఉండలేని పరిస్థితి అయిపోయింది. ఆ టీవీ 24 గంటలు ఏ దిక్కుమాలిన సీరియల్ అయినా అట్లాగే చూడాలా, అది చూడకపోతే తృప్తి ఉండదు, అదొక యాంగిల్ అయిపోయింది. ఫ్యాన్ తిరగాల, ఏసీ తిరగాల, ఇక కరెంట్ ఏమవుతుంది, వాడకం అవుతుంది. నువ్వు ఆపేయి లేకపోతే టీవీ సీరియల్ ఆపంటే ఆపుతారా, సీరియల్ అప్పుడు ఇసరకారతో ఇసురుకోమంటే ఆపుతారా, లేదు కదా. ఇంకోటి పాతరాతి యుగానికి తీసుకెళ్తారంటే ఎవడైనా రోజు పోయే కొద్దీ ఇంకా డెవలప్మెంట్ ఉండాలి కానీ వెనక్కి ఉంటుందా.